హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం ముందుగా గోవింద భగవత్పాదానందులు ఆ పూరి శంకరాచార్యుల పరంపరలో వచ్చినటువంటి మరొక శంకరాచార్యుల అంశ లేదా ఆయన ఆదర్శంగా తీసుకున్నటువంటి మహాపురుషుల పాదాలకు వందనాలు సమర్పించుకుంటూ ఈ వీడియో ప్రారంభిస్తూ ఉన్నాం అసలు సాయిబాబా గారి గురించి నిజాన్ని కుండ బద్దలు కొట్టి సంచలనం సృష్టించి ఎంతో నెగిటివ్ విమర్శలను తట్టుకొని నిలబడి నిజాన్ని చెప్పి నాలాంటి ఎంతోమందికి కళ్ళు తెరిపించి స్ఫూర్తిని ఇచ్చారు ఆ గురువుగారు ఆ గురువుగారి ఆశీస్సులతోనే ఈ వీడియోలన్నీ చేస్తూ ఉన్నాను ఈరోజు చాగంటి గారు కౌరవులు పూజ్యులు అయిన వారు సాయిబాబా గారి గురించి ఒక మాట అన్నారు ఆయన శివుని యొక్క అవతారము అని అది నిజమా కాదా దానికి శాస్త్ర ప్రమాణం ఉందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం చూద్దాం సాయిబాబా గారి పట్ల విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినవన్న ఆయన చేసిన విషయాల వెనక ఆయన చూపించిన సంఘటనల వెనక మనుష్య జాతికంతటికీ దేశకాలతో సంబంధం లేకుండా గుర్తు పెట్టుకుని అన్వయం చేసుకుని వృద్ధిలోకి రావడానికి గురుముఖత తెలుసుకోవలసిన విషయాలు ఎన్నున్నాయి వాటిని ఆ కోణంలో పరిశీలిస్తే మనందరం వృద్ధిలోకి రావడానికి ఆయన చెప్పిన ఒక్క మాట అయినా సరిపోతుంది ఆ కోణంలో చదవండి అని చెప్పాను బాబాగారు చెప్పిన ఒక విషయం వెనక ఆయన చూపించిన ఒక అద్భుతమైన పరమ ప్రయోజనం ఏమిటి ఉంది జీవితం వెనక శ్రద్ధ సబూరి ఆయన జీవితానికి సందేశాలు శివుని అవతారమని కొలిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు అంగీకరిస్తారా ఖచ్చితంగా భగవంతుని అవతారాలుగానే గురు స్వరూపాలు వస్తాయి అంటే తాజా వివాదం నేపథ్యంలో ప్రశ్న మీరు కొలిచే దేవతల్లో దేవుళ్ళలో ఉంటారా అసలు సాయిబాబా మీద మీరు ప్రవచనాలు కూడా చేసిన ఉన్నాయా మీరు అడిగిన ప్రశ్నకి ప్రత్యక్షమైనటువంటి జవాబు ఏంటంటే నేను నిద్రలేచి బయటికి వచ్చి నమస్కారం చేసేటటువంటి మూర్తుల్లో అక్కడ సాయిబాబా గారు ఉన్నారో లేదో చూడండి ఇప్పుడు మీరు అడిగిన తర్వాత నేను పెట్టలేదుగా సాయిబాబా గారి మీద నేను ఎన్నో మొన్నేమో వేదాల్లో సాయిబాబా ఉన్నాడు వేదాలే డైరెక్ట్గా సాయిబాబా దేవుడు పరబ్రహ్మ స్వరూపము సాయి అంటే ఆత్మ అని చెప్తున్నాయని వేదాలను వక్రీకరించి మొత్తం వేదాలనే తప్పుపట్టేశారు వేదాల్లో వినాయకుడు హనుమంతుడు వీళ్ళు ఉన్నారా లేరా అని ఎంతోమంది సందిగ్ధంలో ఉంటే వాళ్ళందరూ ఉన్నారో లేదో తెలియదు కానీ వేదాల్లో సాయి మాత్రం ఉన్నాడని నిరూపించేశారు ఈరోజేమో సాయిబాబా శివుడు అవుతారు అని ఇంకొకటి తీసుకొచ్చారు మా మీదకి ఎవరైనా ఆ వీడియో చూడాలంటే చూడండి ఇక్కడ పైన లింక్ లో ఉంటుంది సాయిబాబా గారి గురించి ఏదైనా మనం తెలుసుకోవాలి అంటే మనకు ఉండేటువంటి ఒకనొక సింగిల్ సోర్స్ సత్చరిత్ర హేమాడ్ పంత్ గారు రాసిన ఈ సత్చరిత్ర ఈ సత్చరిత్ర బుక్ తీసి స్టార్ట్ చేస్తే ఏముంటుందంటే ఓం గణానాంతవా గణపతి కుంభవామహే అంటూ ఆ గణపతి యొక్క అవతారమైన సాయిబాబాకు నమస్కారం ఉంటుంది తర్వాత పేజీ చూస్తే ఆ సరస్వతీ దేవి యొక్క అవతారమైన సాయిబాబాకు నమస్కారం అని ఉంటుంది ఇంక తర్వాత పేజీ చూస్తే త్రిమూర్తుల అవతారం అంటాడు అలా మొత్తం చాలా దగ్గర జరిగినా అన్ని దేవుళ్ళ అవతారాలు అని చెప్పాడు కానీ శివుడు అవతారం అని మాత్రం చెప్పలేదు మరి సాయి సచరిత్రలో లేనటువంటి ఈ విషయాన్ని పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారు ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకొని చెప్తున్నారో నాకైతే అర్థం కాలేదు స్పష్టంగా ఆ విలేకరి సాయిబాబాను శివుడు అవతారంగా భావిస్తున్నారు కొంతమంది అన్నారు ఆ కొంతమంది ఎవరు ఏమో చెప్పలేదు నేను ఇంతవరకు చూసింది ఏంటంటే సాయి సచరిత్ర ఆధారంగా ఆయన్ని దత్తాత్రేయ అవతారంగా భావిస్తున్నారు ప్రజలు మీరు సాయిబాబా దేవాలయాల్లో వెళ్ళి చూస్తే సాయిబాబా విగ్రహం కింద పెట్టేటువంటి ఆ యంత్రంలో దత్తాత్రేయుడికి సంబంధించిన బీజ మంత్రాలే ఉంటాయి కాబట్టి అయితే దత్తాత్రేయ అవతారం అవ్వాలి ఈ శివుడి యొక్క అవతారం ఎలా అయ్యారో నాకైతే అర్థం కాలేదు పూజ్యులు చాగంటి గారు ఏ రెఫరెన్స్ ఆధారంగా తీసుకొని ఏ శాస్త్ర ప్రమాణం ఆధారంగా తీసుకొని ఈ విషయాన్ని చెప్పారో నాకైతే అర్థం కావడం లేదు ఆ విలేకరు ఎలా అడిగిందో ఒక ఫ్లూక్లో అనమాట ఆమె ఉంటే అలా ఒక మాట అందరు ఇలా అనుకుంటున్నారు ఏమంటారంటే అందరూ ఏమనుకున్నా సరే సాయిబాబా గురించి నేను సమర్థిస్తాను మరొక ఆలోచన లేకుండా ఖచ్చితంగా భగవంతుడు అవతారమే శివుడు అవతారమే అని ఒక్క మాటతో కొట్టేశారు అన్నప్పుడు ఇంత పెద్ద మహానుభావులు ప్రవచనకర్తలు ఇన్ని శాస్త్రాలు వాళ్ళు ఈ శాస్త్రంలో ఇలా ఉంది అని ఒక మాట చెప్పుంటే అద్భుతంగా ఇంకా సాయి బాబాని విమర్శించేటువంటి విమర్శకులు అందరూ కూడా ఇంకా నోరు మూసుకునేవాళ్ళు అలాగనే చెప్పుంటే అలా చెప్పలేదు కాబట్టి శాస్త్రంలో రెఫరెన్స్ చూపించలేదు కాబట్టి ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం వస్తోంది శివపురాణంలో శివ భగవానుడు గురించి అన్ని విషయాలు రాసున్నాయి ఆ శివపురాణంలో కొన్ని దగ్గరలా శివ పరమాత్మ యొక్క అవతారాల గురించి కూడా మెన్షన్ చేస్తుంది ఆ అవతారాలలో అనేక అవతారాలు ఉన్నాయి చాలా స్పష్టంగా మీరు శివపురాణంలో మీకు దత్తాత్రేయ అవతారం కనిపిస్తుంది ఇంకా ఇలాంటి అవతారాలు అనేకం కనిపిస్తాయి దిగంబర అవతారాలు కనిపిస్తాయి ఇలాంటివన్నీ ముందుగా మొట్టమొదటిగా ఉండేవి ఐదు అవతారాలు శివాయిలో ఐదు బీజాక్షరాలకి ఐదు అవతారాలు చెప్పారు సద్యోజత వామదేవ తత్పురుష అఘోర ఈశాన్య ఈ ఐదు అవతారాలే ప్రముఖమైనవి అంతేకాని శివపరమాత్మ శివ పరమాత్మ ఈ ముఖ్యంగా ఈ కలియుగంలో అస్సలు అవతారాలు తీసుకుంటాడని కానీ ఆయన యొక్క కనీసం అంశలైనా ఇక్కడ ఉద్భవిస్తాయని కానీ ఎక్కడా శాస్త్ర ప్రమాణంలో లేదు పురాణంలో లేదు లింగ పురాణంలో లేదు ఎందులోనూ లేదు మరి ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశంలోకి అక్రమంగా చొరబడినటువంటి ఈ ఆఫ్ఘని ముస్లిం ఫకీర్ అయిన ఈ సాయిబాబా శివుడి యొక్క అవతారం ఎలా అయ్యాడు ఆయన శివుడి యొక్క అవతారం అని కొంతమంది అజ్ఞానులు భావించవచ్చు మనలాంటి వాళ్ళు శాస్త్రాలు తెలియని వాళ్ళు భావించవచ్చు అలా మనం అటువంటి క్లెయిమ్స్ చేసినప్పుడు శాస్త్రాలు చదివినటువంటి మహానుభావులు పండితులు ప్రజలను దిశానిర్దేశం చేస్తున్నటువంటి వాళ్ళు మీరు చెప్పేది మీరు అనుకునేది తప్పు మీరు కావాలంటే దేవుడిగా పూజించుకోండి కానీ ఆ సాయిబాబాను శివుడికి రాముడికి లింక్ చేయొద్దు అని పబ్లిక్గా ఖండించి ప్రజలకు నిజానిజాలు చెప్పాల్సింది పోయి మీరు ఇంకా ఆ అబద్ధాలను సమర్థిస్తూ శాస్త్ర ప్రమాణం చూపించకుండా మీకు తోచినట్టుగా నేను చెప్తే వినేవాళ్ళు చాలామంది ఉన్నారులే నన్ను ప్రశ్నించేవాళ్ళు లేరనే ధైర్యంతో మీరు అలా పబ్లిక్గా సాయిబాబా శివుడు అవుతారు అని చెప్పేస్తే మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అయ్యేటువంటి ఫాలోయర్స్ అందరూ కూడా ఇదే నిజమని ఏమైపోవాలి ఇంకా శాస్త్రం ప్రమాణంగా ఏం చెప్పింది ఉదయం లేవగానే మీరు సూర్య భగవానుడికి నమస్కరించండి అని చెప్పింది మీరు ఆ విషయం పక్కన పెట్టి ఉదయం లేవగానే వెళ్ళి ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక ముస్లిం ఫకీర్ బొమ్మ పెట్టి ఆ బొమ్మకు దండం పెడతారు ఇది ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించుకోవాలి తర్వాత ఉదయం లేయగానే సూర్య భగవానుడికి నమస్కరించిన తర్వాత ఋషి పరంపరకు నమస్కరించాలి ఆ ఋషి పరంపరలో వచ్చినటువంటి వ్యాస వ్యాసభగవానులు మధ్వాచార్యులు రామానుజాచార్యులు ఆచార్యులకి ఏమైనా కొదవ ఉందా మనకి ఇంతమంది ఆచార్యులు ఉంటే ఆ ఆచార్యుల విగ్రహాలు పెట్టి వాళ్ళకి నమస్కరించకుండా ఈ శ్రద్ధ సబూరి అనే రెండు పదాలు మాత్రమే చెప్పి అల్లా మాత్రమే దేవుడు హిందువులంతా కురాన్ చదివి శుంతి చేయించుకొని ముస్లింలుగా మారాలి అని చెప్పినటువంటి ఒక ఇస్లామిక్ మతోన్మాదికి దండం పెట్టడం ఎంతవరకు కరెక్టు ప్రజలందరూ మీరు గురువు గారు మీరు సకల శాస్త్రాలు తెలిసిన వాళ్ళు అని మిమ్మల్ని ఆచరి ఫాలో అవుతూ ఉన్నారు ఈరోజు మీరు ఇలా ఉదయం లేగానే సాయిబాబాకి దండం పెడుతున్నారని చూసినటువంటి తెలుసుకున్నటువంటి మీ ఫాలోయర్స్ అందరూ రేపు నుంచి మిగతా దేవుళ్ళను ఇంకా సూర్య భగవాను సంధ్యావందనాలు పక్కన పెట్టి ఉదయం లేగానే వెళ్ళి సాయిబాబా బొమ్మ పెట్టి ఆ బొమ్మ ముందు మొక్కుతారు ఇలా ప్రజలు మిస్గైడ్ అయిపోతూ ఉన్నారు వాళ్ళకి నిజం తెలియడం లేదు నిజం చెప్పాల్సిన ఒక ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు మరి ఎందుకు అలా చెప్తున్నారో శాస్త్ర ప్రమాణాలు చూపించకుండా వాళ్ళకి తోచింది చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు మీరు ఇప్పటి వరకు ప్రజల యొక్క అభిమానాన్ని ఎలా చూరగొన్నారు పురాణాలు శాస్త్రాలు మీద వ్యాఖ్యానం చేయడం ద్వారా ఉపదేశించడం ద్వారా మరి మీకు ఈ సకల శాస్త్రాలు సకల పురాణాలు వీటి యొక్క సారం అంతా కూడా సాయిబాబా గారు చెప్పినటువంటి శ్రద్ధా సబూరి అనే రెండు ఉర్దూ పదాలకు సంబంధించిన ఆ పదాలలో పదాల్లో అంతా కనిపిస్తే ఇంకా ఈ పురాణాలు శాస్త్రాల మీద ఉపదేశాలు ఎందుకు కేవలం సచరిత్ర శ్రద్ధా సబూరి గురించి చెప్పుకుంటే సరిపోతుందిగా నిజంగా మీరు ఒక సాయిబాబా అనే ప్రధాన దేవుడిగా ఈ శ్రద్ధా సబూరి సచరిత్ర ఈ మూడింటినే ప్రచారం చేసుకుంటూ పెడితే మిమ్మల్ని ఎంతమంది అభిమానిస్తారు ఎంతమంది గౌరవిస్తారు ఒకసారి ఆలోచించుకోండి చూడండి ప్రజలందరూ ఈ ప్రవచనకర్తల్ని ఫాలో అవుతూ ఉన్నారంటే అది ఆ పురాణాలు మరియు మన యొక్క శాస్త్రాల యొక్క మహాత్మ్యం వాటిల్లో అన్ని అంత గొప్ప విషయాలు ఉన్నాయి కాబట్టి అవి చెప్పడం వలన ప్రజలు అభిమానిస్తూ ఉన్నారు అంతేగాని మనుషుల మీద వాళ్ళు చెప్పే మాటల మీద అభిమానంతో కాదు ఆ శాస్త్రాలకు విరుద్ధంగా శాస్త్రాలలో లేని విషయాలను చెబుతూ శాస్త్రాలలో లేని దేవుళ్లను కొత్తగా పుట్టిస్తూ ఇలా శాస్త్రాలకు విరుద్ధంగా వెళితే ప్రజల యొక్క అభిమానాన్ని కోల్పోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ప్రజలు ఈరోజు ఇంతకు ముందులాగా లేరు సోషల్ మీడియా వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనం ఏది చెప్పినా సరే ఒకటి పదిసార్లు ఆలోచించుకొని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది Hariboom Tatsat.